దోమలతో అనేక రోగాలు వస్తాయి. వీటిని తరిమి కొట్టేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. ఇంటి చుట్టూ కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటే దోమల బెడద ఉండదు. ఇంట్లోకి దోమలు రాకుండా సహజ సిద్ధంగా ఏం చెయ్యాలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేచురల్ మస్కిటో రిప్లెన్స్, ఈ నాలుగు మొక్కలు ఇంట్లోకి ఒక్క దోమని కూడా రానివ్వవు. దోమలతో అనేక రోగాలు వస్తాయి. వీటిని తరిమి కొట్టేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. ఇంటి చుట్టూ కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటే దోమల బెడద ఉండదు. దోమలు రాకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఎలా వస్తాయి అనే ప్రశ్న మీలో ఎప్పుడైనా తలెత్తిందా? దోమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనుష్యులు ఉన్న చోటికి వచ్చేందుకు కూడా చాలా కారణాలు ఉన్నాయి. శరీర చెమట, ధూళి లేదా పాదాల వాసనతో సహా మానవ శరీరం నుండి ఒక నిర్దిష్ట వాయువు విడుదల అవుతుంది. ఆ వాసనకు దోమలు వచ్చి మనల్ని కొడతాయి. 100 అడుగుల దూరంలో ఉన్నా వాసన పసిగట్టి వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దోమలు పొట్ట నింపుకునేందుకు మనల్ని కుడుతూ రోగాలను కూడా తెచ్చిపెడుతుంది. దోమలు అనేక ప్రాణాంతక వ్యాధులను కలిగిస్తాయి. అందుకే దోమలను చంపి తరిమి కొట్టేందుకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయి. కానీ ఇది రసాయనాలతో తయారైనవై ఉంటాయి. శరీరానికి ముప్పుగా మారుతుంది. ఇంట్లోకి దోమలు రాకుండా సహజ సిద్ధంగా ఏం చెయ్యాలో తెలుసుకుందాం. కొన్ని రకాల మొక్కలను పెంచితే చాలు. ఏడాది పొడవునా బంతి పువ్వులు పూస్తాయి. ఈ మొక్క పువ్వులు దోమలను తరిమి కొడతాయి. వాతావరణ మార్పులతో వచ్చే దోమలను నివారించడానికి ఈ మొక్కను ఆరుబయట లేదా బాల్కనీలో పెంచవచ్చు. ఈ మొక్క ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది. బంతి మొక్క దోమలను తరిమి కొట్టడమే కాకుండా దాని పువ్వులను పూజకు కూడా ఉపయోగించవచ్చు. ఈ మొక్క నుండి వచ్చే పైరిత్రం, సపోనిన్ లాంటి వాటితో మీ ఇంటి నుండి దోమలను దూరంగా ఉంచుతాయి. తులసి మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. దోమలను తరిమి కొడుతుంది. దాని నుండి వచ్చే వాసన కారణంగా మొక్క చుట్టూ దోమ కూడా రాకుండా ఉంటుంది. మీరు దానిని స్ప్రే చేసి మీ చేతులకు, కాళ్లకు పూస్తే దోమ మిమ్మల్ని కొట్టదు. కొన్ని తులసి ఆకులతో 2 గ్లాసుల నీటిని మరిగించండి. చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో పోసి సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడల్లా చేతులు, మెడ, కాళ్లపై స్ప్రే చేయాలి. ఇది
మీ చుట్టూ ఉన్న దోమలను నియంత్రిస్తుంది. లావెండర్ మంచి వాసన ఉంటుంది. దీని పూలు చాలా అందంగా ఉంటాయి. ఇది అరోమాథెరపీ మూలిక ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ఈగలు, దోమలు, సాలె పురుగులు, చీమలను తిప్పికొట్టడానికి పనిచేస్తాయి. దోమకాటు వల్ల కలిగే దురదకు ఇది హెర్బల్ రెమెడీగా కూడా పనిచేస్తుంది. కావాలనుకుంటే మొక్క యొక్క ఆకులను తీసుకుని నేరుగా చర్మానికి పూయవచ్చు. ఆకుల నుండి విడుదలయ్యే నూనె కీటకాల నుండి రక్షణను అందిస్తుంది. మీ ఇంట్లో పెంచుకుండే దోమల బెడద తగ్గించుకోవచ్చు. రోజ్మెర్రీ మొక్క, ఇది ఒక సుగంధ మొక్క. దీని సూది లాంటి సన్నగా కోణాల ఆకులు చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క కాండం వాసన దోమలను తరిమి కొడుతుంది. ఈ మొక్క తెలుపు నీలం పువ్వులను కలిగి ఉంటుంది. ఇది నూనె రూపంలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మీరు దానిని కొని మీ శరీరంపై రుద్దవచ్చు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఫలితం ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.